హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఏబీకి సస్పెన్షన్ ఇస్తున్న మెసేజ్ ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతీకార ధోరణులు కొత్త కాదు వైసీపీ టీడీపీ అధినేతల వైరాలు వీటిని కొత్త పొంతలు దుఃఖిస్తున్నాయి ఇందులో ప్రధానంగా బలయ్యేది పోలీసు శాఖే నిజాయితీగా ఉంటూ నిబంధనలు పాటిస్తూ నాయకులకు తైనాతీయులుగా మారకుండా ఉన్నవారికి పర్వాలేదు ప్రభుత్వం నుంచి అనుచితమైన లబ్ధి అవసరం లేదు కీలకమైన స్థానాల్లో పోస్టింగులు కూడా అవసరం లేదు మనకు అప్పగించిన పని చేస్తే సరిపోతుందని సరిపెట్టుకునే అధికారుల జోలికి ఎవరు వెళ్లరు అధికారంలోని అగ్ర నేతలకు చేరువై ఆయాచిత ప్రయోజనం పొందాలనుకున్న వారికి కష్టాలు వచ్చి పడతాయి ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని టార్గెట్ చేస్తుంటారు ఇది ఒక రకంగా స్వయంకృతమే రాష్ట్రంలో నూట డెబ్బై మంది వరకు పోలీస్ అధికారులు పోస్టింగుల కోసం నెలల తరబడి వెయిట్ చేస్తున్నారు వారిని ప్రభుత్వం నిరీక్షణలో పెట్టింది గత ప్రభుత్వ హయాంలో వారి పనితీరు ప్రవర్తనపై ఆరా మొదలుపెట్టింది సాంకేతికంగా తప్పిదాలు దొరికితే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది తాజాగా రాష్ట్రంలో ఇదే విషయమై పెద్ద దుమారం చెలరేగుతోంది ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం వైసీపీ టీడీపీ సర్కారుల రాజకీయ ధోరణులకు పరాకాష్టగా చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా మెలిగిన వెంకటేశ్వరరావు తన అధికార పరిధిని మించి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారనేది ఎప్పటి నుంచో ఉన్న అభియోగం అడిషనల్ డీజీపీ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి సర్వీస్ రూల్స్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ను ఉల్లంఘించి రాజకీయ నేతలకు సహకరించడం ఖచ్చితంగా వ్యవస్థ ప్రయోజనాలకు విరుద్ధమే అందులోనూ ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్న ఉన్నతాధికారులు డిపార్ట్మెంట్కే మార్గదర్శకంగా ఉండాలి నిజాయితీగా రుజువర్తనతో ఉంటే ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు అటువంటి వారిని లొంగ తీసుకుని తాము చెప్పినట్లు చేయించుకోవాలని ప్రయత్నించవు అధికార పార్టీ ప్రాపకం కావాలి డిపార్ట్మెంట్లో చక్రం తిప్పాలి మెక్కాలి అన్న భావనలు అధికారంలో నెలకొన్నప్పుడే దారి తప్పుతారు తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది కానీ ప్రత్యర్థి పార్టీ పవర్లోకి రాగానే పాపం సూప్లో చిక్కుంటారు అందుకే ఇది స్వయం కృతాపరాధంగా చెప్పాలి రాజున మించి భక్తి ప్రదర్శించి అధికార పార్టీకి మేలు చేయబోయి ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు తాజా సర్కారులో పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న వారిలో అత్యధికంగా పోలీసులే ఉండడం శాఖపరమైన ప్రక్షాళన అవసరాన్ని గుర్తు చేస్తోంది పోలీస్ శాఖలో కొంత అత్యుత్సాహం ఉంటుంది నాయకుల మన్ననలు పొందాలనే ఉద్దేశంతో నిబంధనలు పక్కనబెట్టి చొరవ కనబరుస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో న్యాయస్థానం చేత ముట్టుగాయలు తింటూ ఉంటారు అయినప్పటికీ పవర్లో ఉన్నవారికి చేరువైతే చాలనే భావిస్తారు ఫలితంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేందుకు వెనుకాడరు బెదిరింపులు సెటిల్మెంట్లు రాజకీయ బేరసారాల్లోనూ నేతల తరఫున పోలీసులు పైరవీలు చేయడం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం అటువంటి అధికారులే పాలక పార్టీ అధికారం మారినప్పుడు మొదటి నిందితులుగా నిలుస్తారు తాజాగా సస్పెన్షన్కు గురైన ఏబి వెంకటేశ్వరరావు ఎదుర్కొంటున్న ఆరోపణలు తీవ్రమైనవిగానే చూడాలి పోలీస్ శాఖకు నిఘా పరికరాల కొనుగోలలో అక్రమాలు జరిగాయి అనేది వాస్తవికంగా సస్పెన్షన్కు దారితీసిన అంశం అది సాంకేతికంగా తేలాల్సి ఉంటుంది వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా మారేందుకు దళారి పాత్ర పోషించారంటూ ప్రభుత్వ సలహాదారు చేసిన ఆరోపణ తీవ్రాతి తీవ్రమైనది పరిపాలనకు సంబంధించి ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు సమర్పించడం కొందరు అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడం కొంతమేరకు తప్పు పట్టాల్సిన పని లేదు ఏదో అనుచిత ప్రయోజనం ఆశిస్తున్నారనుకోవచ్చు కానీ అధికార పార్టీ తరఫున బేరసరాలకు దిగి రాజకీయాలు నడపడం ఖచ్చితంగా వ్యవస్థకు చేటు చేసే పరిణామం ప్రభుత్వం పట్ల భయభక్తులకు కారణం కూడా పోలీస్ శాఖే అందుకే ఆ డిపార్ట్మెంట్ పట్ల ప్రజల్లో ప్రేమ కంటే ద్వేషం ఎక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వం ఆదేశిస్తే చాలు శాంతి భద్రతల పేరిట ప్రజాందోళనలు నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు చట్టపరమైన నిబంధనలు ప్రజలకు ఉండే హక్కుల గురించి పట్టించుకోరు ఎంత చేసినా పోలీసులు తీవ్రమైన రాజకీయ అణచివేతకు గురవుతూ ఉంటారు ఒత్తిడులను బెదిరింపులను ఎదుర్కొంటూ ఉంటారు టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల నుంచి తీవ్రమైన హెచ్చరికలను పోలీస్ శాఖ చవి చూసింది ప్రస్తుతం టీడీపీ నాయకులు పోలీసులను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బలి పశువులుగా పోలీసులే మిగిలిపోతున్నారు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన విద్వేష భావాలు నెలకొని ఉండడంతో కర్వమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది ధోరణి పోలీస్ అధికారుల సంఘాలు ఉన్నతాధికారులు తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే డిపార్ట్మెంట్ నైతిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది నిజాయితీగా నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులకు అందలం దక్కకపోవచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అదే అనుచితమైన ప్రయోజనం కోరుకుంటే తర్వాత కాలంలో కష్టాలు తప్పవు తాజాగా ప్రక్షాళన పేరిట సాగుతున్న ప్రతీకార చర్యలు ఇదే గుణపాఠాన్ని నేర్పుతున్నాయి